ఆర్ మహిళా జూనియర్ కళాశాల దర్శి పట్టణంలో నంబర్ వన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గౌతమి గ్రామర్ స్కూల్ వారి పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కళాశాల 20 ఏళ్ల సుదీర్ఘ విద్యా అనుభవం కలిగిన శ్రీ పి రాజకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏడాది దర్శి పట్టణంలో మొట్టమొదటిసారిగా విద్యార్థినుల కోసం ప్రారంభిస్తున్నాం. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఎంపీసీ బైపీసీ గ్రూపులతో ప్రారంభం. పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కళాశాల మండల పరిషత్ ఆఫీస్ ఎదురు, చోటపాలెం రోడ్, ప్రకాశం జిల్లా. సెల్ 9490786572, 9558853, 06572. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి పట్టణంలోని కొత్తపాలెం సమీపంలోని రామాలయం మాన్యం భూమిలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణంనకు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు 5 కోట్లతో మంజూరు సాధించగా, టీటీడీకి ప్రజల వాటాగా 50 లక్షలు చెల్లించాల్సి ఉండగా, దర్శిలోని పీజీఎం తాలూకా క్లబ్ ప్రాంగణంలో పెద్దలతో ఎమ్మెల్యే సమావేశం కాగా 50 లక్షలకు అవసరమైన విరాళాలను పలువురు ఎమ్మెల్యే సమక్షంలో ప్రకటించారు. ఎమ్మెల్యే తన వంతుగా 10 లక్షల విరాళాన్ని అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కార్యక్రమంలో మద్దిశెట్టి శ్రీధర్ కూడా పాల్గొన్నారు. మరి 2 ముఖ్యమైన అంశాల మీద మన ప్రియతమ శాసనసభ్యుల వారు మీతో మనందరితో చర్చించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం మన దర్శి పట్టణంలో టీటీడీ వారు కళ్యాణ మండపాన్ని మనకు సంక్షన్ చేశారు. దాంట్లో 40% పబ్లిక్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే పబ్లిక్ నుంచి ఎవరైతే దాతలు ముందుకు వచ్చి వాళ్ళు ఆ 40% అనేది ఇస్తే మిగిలిన డబ్బులు టీటీడీ వారు రెండు కలిపి ఎంతైతే శాంక్షన్ చేస్తారో ఆ అమౌంట్కి మనకు కళ్యాణ మండపం కూడా కట్టించిపోతారు. స్థలం కూడా మనమే చూపించాలి. దర్శిలో మనం ఈ స్థలం ఇప్పటికే పలాంటి చోట అనేది కూడా నిర్ణయించడం జరిగింది. అందరికీ చాలామంది కూడా చూశారు నాతో పాటు. అది బాగుంటుందని కూడా అందరూ చెప్పిన తర్వాత దాన్నే మనం ఖాయం చేశాం. అది 2 ఎకరాల మంచి స్థలం. గంగారం మన ఈస్ట్ గంగారం రోడ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ 40% అనేది మనకు 2 కోట్లు కావాలని చెప్పేసి అప్పుడు టీటీడీ వారు మనకు లెటర్ రాయడంతో అది రూరల్ ప్రాంతం 2 కోట్లు పబ్లిక్ కాంట్రిబ్యూషన్ అనేది ఇబ్బందికరమవుతుందని చెప్పి చైర్మన్ గారికి అప్పుడు చెప్పడం జరిగింది. ఆయన కూడా సరే మళ్ళీ రివైజ్ లెటర్ ఇవ్వమన్నారు. మనం అప్పుడు 50 లక్షలు పబ్లిక్ తరఫు నుంచి మనందరం కూడా కంట్రిబ్యూట్ చేసి చేస్తామని చెప్పి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు సమ్మతించి రివైజ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మరి ఆ రివైజ్ శాంక్షన్ ప్రకారం మనందరం కూడా కలిసి ఎవరికి కూడా దీంట్లో ఒత్తిడి లేదు. కేవలం ఇది అబద్ధ కార్యక్రమం కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి కంట్రిబ్యూట్ చేస్తే మనం తొందరలో చైర్మన్ గారిని పిలిపించుకొని శంకుస్థాపన చేయడానికి ప్లాన్ జరుగుతూ ఉంది. మురుగా నరసింహారావు బ్రదర్స్ 1 లక్ష రూపాయలు. సార్ ప్రతి ఒక్కరికి నమస్కారం. సార్ దర్శిలో ఈ విధంగా కళ్యాణ మండపం రావడం మా అందరి అదృష్టం. మాదాస్ గారు మాదాస్ నారాయణ తరఫున 1,16,11,000 రూపాయలను డొనేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈశ్వర శ్రీనివాస్ రెడ్డి బ్రదర్స్ 1,16,000. ఒకప్పుడు మేము 1 లక్ష రూపాయలు డొనేట్ చేసి 1 ఎకరం ఫ్రీగా ఇచ్చాం. అది కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చొరవ చేసుకొని ఇప్పుడు జరిగిందంటే నేను ఒక 10 ఇయర్ బ్యాక్ సార్ కూడా అడిగాను. తప్పని శాంక్షన్ అయిందండి, తప్పని చేస్తారండి. దీన్ని నాకు ప్రత్యేక అభినందనలు తెలుసుకొస్తాను. 1,16,000 రూపాయలు
కళ్యాణ మండపం కట్టేదానికి నా వంతు 120,000 ఇస్తాను. ప్రదర్శన 116,000 రూపాయలు. రంగారావు గారు టీడీపీ కళ్యాణ మండపానికి 51,116 రూపాయలు ఇచ్చారు. నా వంతు 50,000 రూపాయలు విరాళం చేస్తుందని తెలిపారు. ఆ నమ్మకాల కష్ట 51,116 ఈటీవీ కళ్యాణ మండపానికి మా ఊరు కృషిగా 50,000 రూపాయలు. అందాగా నారసింగ మాత్రం 100,000 రూపాయలు. నేను 216,000 రూపాయలు సందాగా ఇవ్వడం జరుగుతుంది. 116,000 ఇస్తున్నాను. 50,000 నా తరఫున 2,01,116 నా తరఫు నుంచి 50,000 116 50,116 రూపాయలు ఫోన్లో చెప్తున్నారు కాబట్టి మేడం మోహన్ గారు 50,000 వారి జ్ఞాపకార్థం 50,116 రూపాయలు. 51,116 రూపాయలు. 50 అంబటి వెంకటేశ్వర రెడ్డి. కళ్యాణ మండపానికి యాదల ప్రదర్శ 51,116 రూపాయలు. సాయంకాలం 30,000 రూపాయలు ఇస్తున్నాను. 25,116 టోటల్గా మా కమ్యూనిటీ నుంచి మేము 50,000 మోడ మంచు వెంకయ్య 116 రూపాయలు. మోడ మంచు వెంకయ్య గారు తానం చింతల 10,116 రూపాయలు తెలియజేస్తున్నాను. ముందుగా 25,116 బి గౌతమేశ్వర శర్మ గారు ఇండస్ట్రీ కాలనీ 10,116 అండి. మా సోదరుడు నారాయణశెట్టి శ్రీనివాసుడు 100,000 రూపాయలు. మరి అలాగే నాగిరెడ్డి అన్న తోటపాలెం మీరు ఇరువురు కలిసి మా వంతుగా నేను ఏదో కొంచెం ఉత్సాహం లాగా 11,116 ఇవ్వదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. నా వంతుగా నేను 10,000 రూపాయలు ఇస్తున్నాను. 10,116 ముందుగా వచ్చేటి గారు సభకు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు. శ్రీధర్ గారు సార్ నమస్కారం. మా ఇద్దరు తరఫున 25,000 రూపాయలు డొనేట్ చేస్తాను. బ్రదర్స్ తరఫున 50,116 రూపాయలు టీడీపీ కళ్యాణ మండపానికి సొంతంగా ఇవ్వడం జరిగింది. ఈసీఆర్ ఇత్తకముడి చెన్నారెడ్డి రాజారెడ్డి సరస్వతి స్కూలు వాళ్ళ పేరు మీద 50,116 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి సొంతంగా ఇవ్వడం జరిగింది. మాకు సంబంధించి అధ్యయన శాస్త్ర ప్రసరణ 251,116 రూపాయలు. సుధాకర్ 15,116 రూపాయలు తెలియజేయవచ్చు. ఇప్పుడైనా స్వచ్ఛందంగా కమిటీలో మేము ఉంటామని మీరు తెలియజేస్తే వారి పేర్లు రాసుకొని కమిటీలో ఉంచడం జరుగుతుంది. మరి కుర్చేడు రోడ్లో మరి యొక్క కళ్యాణ మండపానికి కూడా కోరే సుబ్బారావు గారు ఆ ఫస్ట్ కలెక్షను మరి వారి యొక్క 10,116 రూపాయలు ఈ రోజునే మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా
కళ్యాణ మండపానికి డొనేషన్ అందజేస్తున్నారు. నా వంతుగా 50,000 రూపాయలు సంతాపం. నా వంతుగా 1,116 రూపాయలు దేవస్థానానికి కళ్యాణ మండపానికి నా బాధ్యతగా ప్రకటిస్తున్నానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు కొల్ల గురువర్జన అండి. నేను 10,000 రూపాయలు సంతాపం చేస్తున్నాను.